ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా కదిరి పట్టణం నందు ఉన్నాము. ఈ కదిరి మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 100,000 మంది జనసందోహం, 1,000 మంది నిత్యము తిరిగేటువంటి మెయిన్ రహదారులు ఏవైతే బైపాస్ రోడ్డు, అలాగే ఈ యొక్క హిందూపూర్ బెంగళూరు సంబంధించి ఈ యొక్క రోడ్డు కూడా విస్తరణలో భాగంగా ఇక్కడ దాదాపు మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో ఇక్కడ ప్రధానమైనటువంటి రహదారి గుండా నిత్యము వేలాది వెహికల్స్ వెళ్ళేటువంటి బెంగళూరు కానీ హిందూపూర్ కానీ వివిధ ప్రాంతాలకి ఈ యొక్క రోడ్డు మీద కల్వాట్లు మూడు శాంక్షన్ అయ్యాయి. ఈ మూడు కల్వాట్లు రెండు ఆల్రెడీ అయిపోయాయి. శంకర్ డాక్టర్ దగ్గర ఒకటి, దేవస్థానం బ్యాక్ సైడ్ ఒకటి, కొనేటి దగ్గర ఒకటి, మూడోది ఈ రహదారి మీద మూడో కల్వర్ట్ అనేటువంటిది పాత విజయ ట్యాకీస్ ముందర ఇక్కడ కల్వర్ట్ నిర్మిస్తున్నారు. దీంట్లో భాగంగా ఇంకోటి ఏమంటే కదిరి ప్రజలకంతా చాలా ఇరుకుగా దాదాపు 1,000 వెహికల్స్, 100,000 మంది జనసందోహం డివిజన్ స్థాయికి వచ్చిన తర్వాత కొద్దిగా జనసందోహం ఎక్కువైన పరిస్థితుల్లో ఇక్కడ రోడ్లు కూడా విస్తరణలో భాగంగా విస్తరణలు అవసరము. ఏదైతే ట్రాఫిక్ అనేటువంటిది ఈ యొక్క ట్రాఫిక్ని నియంత్రించాలంటే రోడ్లు విస్తరణ ప్రధానంగా మనం చూసుకుంటున్నాం. మనం అనంతపురం కానీ హిందూపూర్ కానీ అలాగే మన పక్కనే ఉన్నటువంటి పులివెందుల కానీ కడప కానీ ఈ యొక్క రాష్ట్రంలో దాదాపు 175 కాన్స్ట్రక్షన్స్ ఉంటే 175 కాన్స్ట్రక్షన్లు కూడా అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు. మన కదిరిపట్నంలో కూడా ఈ యొక్క ఈ జనసందోహం నిత్యం వేలాది వెహికల్స్ తిరిగేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు కూడా కొద్దిగా విస్తరణ చేయాలని, దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుండి ఉండే రోడ్డుని కొద్దిగా విస్తరణ చేస్తే అభివృద్ధి పథంలో నడుస్తారనే విధంగా ఈరోజు ఈ విస్తరణలో భాగంగా కూడా భూమి పూజ చేసినటువంటి అలాగే అలాక్ట్ చేసినటువంటి పరిస్థితులు. ఇంకా ఈ కల్వర్ట్ అయిన మరుక్షణమే రోడ్డు విస్తరణలో భాగంగా 60 ఫీట్ రోడ్డు అనేటువంటిది వేమారెడ్డి సర్కిల్ నుండి కోనేరు వరకు ఈ రోడ్డు కూడా విస్తరణలో భాగంగా పనులు జరుగుతాయి వేగవంతంగా. విద్య ప్రతిపాదన ఈ ఒక మున్సిపాలిటీ వారైతే ఆర్ఎంపీ వారైతే విద్య ప్రతిపాదన ఈ యొక్క ఈ రోడ్డు మరమ్మతులు చేస్తున్నారు. ఈ యొక్క రోడ్డు మనకి అందుబాటులోకి వస్తే దాదాపు 1,000 వెహికల్స్ ట్రాఫిక్ అనేటువంటిది అంతరాయం కలగకుండా కదిరి ప్రజలకంతా యోగక్షేమమైనటువంటి ఒక వాళ్ళ ప్రయాణం కానీ వాళ్ళు వెసులుబాటు కానీ ఉన్నటువంటి సర్కిల్ కానీ ఒక అభివృద్ధిలో పథంలో కదిరి కూడా నడుస్తుందని ఈ న్యూస్ ద్వారా తెలియజేసుకుంటూ కెమెరామెన్ ఇటికల్ వ్యాస్ గారితో హరిప్రసాద్, కదిరి ఈ న్యూస్ జిల్లా. మనము ఈ కల్వర్ట్ ప్రధానమైనటువంటి ఈ మూడు కల్వర్ట్లో లాస్ట్ ఈ కల్వర్ట్ దగ్గర మనము చూస్తున్నాము. ఇది పాత విజయ ట్యాకీస్ దగ్గర ముందర ఉన్నటువంటి ఈ కల్వర్ట్ నిర్మాణంలో భాగంగా యుద్ధ ప్రతిపాదన మున్సిపాలిటీ వారు తమ తమ సిబ్బందితో పోలీసుల యొక్క పర్యవేక్షణలో రెవెన్యూ వారు ఆర్ఎంపీ వారు ఈ యొక్క కల్వర్ట్ నిర్మిస్తున్నటువంటిది మనం ఒకసారి గమనించవచ్చు. యుద్ధ ప్రతిపాదన ఈ కల్వర్ట్ నిర్మాణం అవుతూనే నెక్స్ట్ తక్షణమే ఈ యొక్క రోడ్లు విస్తరణలో భాగంగా ఆ పనులు కూడా జరుగుతాయని అధికారులు అందరూ తెలియజేశారు. ఇందులో భాగంగా మనం చూస్తున్నాము ఇక్కడ యుద్ధ ప్రతిపాదన పనులు జరుగుతూ వేగవంతంగా పనులు జరుగుతుంది. ఈ కల్వర్ట్ కూడా దాదాపు ఎంత వీలైతే అంత తొందరగా మరమ్మతులు చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారి గమనించవచ్చు. దాదాపు కొంత పదుల సంఖ్యలో ఇక్కడ మున్సిపాలిటీ సిబ్బంది అయితే ఏమి, అలాగే పోలీసు వారైతేమి, రెవెన్యూ వారైతేనేమి తమ తమ విధుల్లో భాగంగా ఇక్కడ ఉంటూ ఈ పర్యవేక్షిస్తూ ఎటువంటి ఆటంకం కదలకుండా ఈ యొక్క ట్రాఫిక్ కూడా అంతరాయం కలగకుండా వారి పరిధిలో వారు పనిచేస్తున్నటువంటిది ఒకసారి మనం గమనించవచ్చు.